ఆ ఆఫీసు బిల్డింగ్ నిశ్శబ్దంగా భారీగా నిలబడి ఉంది. కొత్త నేట్ గార్డ్ జాన్ తన డెస్క్ దగ్గర కూర్చున్నాడు. అతను ఒంటరిగా ఉన్నాడు. అతని పని సులహమే సెక్యూరిటీ కెమెరాను చూడటం, ప్రతిదీ సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడం. ప్రతి రాత్రి నిశ్శబ్దంగా ఉండేది, చాలా నిశ్శబ్దంగా. జాన్కు కొంచెం భయం వేయడం మొదలైంది. నిశ్శబ్దం భారంగా అనిపించింది. ఎవరో తన్ని గమనిస్తున్నట్లు అతనికి అనిపించింది. ఆ ఆలోచనను తొల్లగించుకునే ప్రయత్నం చేశారు. అది ఖాళీ భామన అక్కడ ఏముంటుంది. ఒక రాత్రి జాన్కు ఏదో శబ్దం వినిపించింది. మెత్తగా ఒక గుసగుస్. అతను సెక్యూరిటీ మానిటర్ వాల్యూమ్ పెంచాడు. ఏమీ లేదు. అతను ఆఫీసు అంతా తిరిగాడు. భారీగా ఉంది, గాలి ఊదడం వల్ల అనుకున్నాడు. కాని మరుసటి రాత్రి ఆ గుసగుస మళ్లీ వినిపించింది. ఈసారి అది దగ్గరగా ఉంది. స్పష్టంగా ఎవరో తన పేరు పిలుస్తున్నట్లు అనిపించింది. జాన్ గుండె బాదుకుంది. అతని వెన్నులో వరుకు మొదలంది. అతను ఇంకా ఒంటరిగా లేడు. మూడో రాత్రి గుసగుసలు మూలుగులుగా మారాయి. హాలులో దిగులుగా బాడ్గా శబ్దాలు ప్రతిధ్వనించాయి. జాన్ వణుకుతున్న చేతువతో తన టార్చ్ లైట్ కోసం వెతికాడు. హా శబ్దం ఏమిటో అతను చూడాలి. భయంతో అడుగులు వేస్తూ హాలులోకి నడిచాడు. అతనికి ఏమీ కనిపించలేదు. నాలుగవ రాత్రి అది భయానకంగా ఉంది. ఓ అంతస్తు నుండి క్రాష్లు మరియు బ్యాంక్ శబ్దాలు వచ్చాయి. ఫర్నిచర్ నేలపై గీరుకున్న శబ్దం జాన్ భయం భయాందోళనగా మారింది. ఇది సాధారణ దొంగతనం కాదు, ఏదో తీరంగా తప్పు జరిగింది. మరుసటి రోజు ఉదయం జాన్ తన్ బాస్ ఆఫీసుకు పరుగెత్తాడు. శబ్దాల గురించి, భయం గురించి, పెరుగుతున్న భయాందోళన గురించి అతనికి చెప్పాడు. అతని బాస్ నవ్వాడు. జాన్ చాలా కష్టపడి పనిచేస్తున్నాడు, కొంచెం విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడు. జాన్కు కోపం వచ్చింది. అతను విన్నదాన్ని అతను నమ్మాడు. ఏదో తప్పు జరిగిందని అతనికి తెలుసు. కాని ఎవరూ అతడిని నమ్మలేదు. అతను ఒంటరివాడు. జాన్కు తనకు సహాయం కావాలని తెలుసు. అతను తన సహోద్యోగి మార్క్ను ఒక రాత్రి తనతో ఉండమని అప్పించాడు. మార్క్ జాన్క నమ్మలేదు, కాని అతనికి తోడుగా ఉండటానికి అంగీకరించాడు. గడిషారన్ అర్ధరాత్రి దాటిన వెంటనే శబ్దాలు ప్రారంభమయ్యాయి. మొదట మెత్తగా, తరువాత బిగ్గరగా. మార్క్ ముఖం పాలిపోయింది. అతను విన్నదాన్ని నమ్మలేకపోయాడు. జాన్ నిజం చెబుతున్నాడు. అకస్మాత్తుగా హాలు చివర్ ఒక వ్యక్తి కనిపించింది. ఒక స్త్రీ. ఆమె క్లీనింగ్ లేడీ యూనిఫామ్లో ఉంది. తలదించుకుని క్లీనింగ్ ఖాట్ను నెమ్మదిగా హాలులోకి తోసింది. ఆమె నేలపై తేలుతున్నట్లు అనిపించింది. జాన్ మరియు మార్క్ భయంతో చూస్తున్నారు. ఆ స్త్రీ ఒక ఆఫీసు తలుపు దగ్గర ఆగి లోపలికి వెళ్ళింది. ఆమె చుమ్రం చేస్తున్న బెత్తటి శబ్దాలు వారు వినగలిగారు. ఆమె ఎవరు? ఆమె ఇంత ఆలస్యంగా ఇక్కడ ఎందుకు ఉంది? వారు జాగ్రత్తగా ఆఫీసు వైపు వెళ్లారు. తలుపు కొంచెం తెరిచి ఉంది. జాన్ లోపలికి తబుంగి చూశాడు. క్లీనింగ్ లేడీ కనిపించలేదు. కాని గద్ చాలా శుభ్రంగా ఉంది. అప్పుడే జాన్ డెస్క్ పై ఒక ఫోటో చూశాడు. అది క్లీనింగ్ లేడీది. దాని కింద ఒక తేదీ. ఆమె 10 రోజుల క్రితం మరణించింది. జాన్ మరియు మార్కు అప్పుడు అర్థమైంది. క్లీనింగ్ లేడీ ఆత్మ ఇంకా పనిలో ఉంది. తన విద్యులను వదిలి వెడబలేకపోయింది. ఆ రోజు నుండి వారు ఆఫీసు తలుపు తెరిచే ఉంచారు. మరణంలో కూడా శుభ్రం చేస్తూనే ఉన్న దయ్యం క్లీనింగ్ లేడీకి నిశ్శబ్దనివ్వాలి.